If sine theta is equal to 12 by 13, then find tan theta. Sin theta value 12 by 13 aithe tan theta value nu find out cheyali. Ikkada asalu sin theta ante enti ane chuste manaki idigondi right angle triangle undi kada. Ee right angle triangle lo idi manaki theta aithe deeniki ee theta ki eduruga unde bhujanni opposite side antarani alage idi asana bhujamu adjacent side ani idi hypotenuse karnam ani cheppesi manaki telusu. Right angle కి ఎదురుగా ఉండే భుజాన్ని మనం సైడ్ ని హైపోటెన్యూస్ కర్ణము అని అంటాము. దీనిలో sin theta అంటే ఏమనుంది చూడండి. మనకి sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి గల రేషియోని మనం sin theta అంటాం. అంటే ఎదుటి భుజం యొక్క పొడవుకి కర్ణం యొక్క పొడవుకి మధ్య గల నిష్పత్తిని మనం sin theta అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే sin theta is equal to ఏమనుంది 12 by 13 అనుంది. అంటే 12 అనేది ఏంటిది ఎదుటి భుజం యొక్క పొడవు ఆపోజిట్ సైడ్ లెంగ్త్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ 13 అనేది కర్ణం యొక్క పొడవు అంటే లెంగ్త్ ఆఫ్ హైపోటెన్యూస్ అన్నమాట. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ గనుక మనం తీసుకుంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇదిగోండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఇది థీటా గనుక అయితే ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుంటున్నాము ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇదిగోండి ఆపోజిట్ సైడ్ 12 హైపోటెన్యూస్ 13 ఇది సైన్ థీటా అన్నమాట. అంటే ట్రయాంగిల్లో ఒక సైడ్ 13 వచ్చింది ఇంకొక సైడ్ 12 వచ్చింది ఒక సైడ్ 13 వచ్చింది అన్నమాట. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎదుటి భుజము కర్ణము మనం కనుక్కోమన్నది ఏంటిది ట్యాన్ థీటా వాల్యూ కనుక్కోమన్నారు. మరి ట్యాన్ థీటా అంటే ఏంటి ఇంకొకసారి మనం ఆ టేబుల్లో కనుక చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ మనకి ట్యాన్ థీటా అంటే ఏంటి చూడండి ఒకసారి tan theta is equal to opposite side by adjacent side. Opposite side by adjacent side. Opposite side ki adjacent side ki madhigala ratio ni manam tan theta antam. Ante edudu bhujaniki asana bhujaniki madhigala nishpatti anamata. Mari ikkada chuste edudu bhujam em avutundi idigondi edudu bhujam vachesariki 12 12 mari asana bhujam em avutundi manaku teliyadu idigondi asana bhujam manaku teliyadu dinni nenu a anukuntunnanu anamata. టాన్ థీటా అంటే ఎదురు భుజము బై ఆసన భుజము అంటే 12 బై ఏ. మరి ఏ వాల్యూ మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏ వాల్యూని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఏ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మళ్ళీ మనకి ఈ పైథాగరస్ థీరం దగ్గరికి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి పైథాగరస్ థీరం చూడండి. పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇదిగోండి థీటాకి ఎదురుగా ఉండే భుజం ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండే భుజాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం అన్నమాట. దీనిలో చూడండి ఈ సైడ్ యొక్క లెంత్ ఏ అనుకుంటే ఇది సి అనుకుంటే ఈ హైపోటెన్యూస్ యొక్క లెంత్ బి అనుకుంటే మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ కర్ణాన్ని మనం స్క్వేర్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందో మిగిలిన రెండు సైడ్ని స్క్వేర్ చేసి యాడ్ చేసినా సరే అంతే వస్తుంది అనమాట. అదే ఇది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఈ ఆపోజిట్ సైడ్ని స్క్వేర్ చేసి అడ్జసెంట్ సైడ్ని స్క్వేర్ చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందో ఈ హైపోటెన్యూస్ని స్క్వేర్ చేసినా దాని వాల్యూ అంతే వస్తుంది అనమాట. దీని ప్రకారం మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి దీని ప్రకారం చూడండి మనకి హైపోటెన్యూస్ ఏంటి 13 కదా ఇక్కడ కర్ణము 13 కదా 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ వచ్చేసరికి 12 స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ వచ్చేసరికి ఏ స్క్వేర్. ఇది మనకి పైథాగరస్ థీరం చెప్పేది కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ని మనం అక్కడ వదిలేసి ఈ 13 ఈ 12 స్క్వేర్ని మనం ఎల్హెచ్ఎస్కి తీసుకొచ్చేసేయండి. దానికంటే ముందుగా ఈ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయండి. 13 స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ ఏ స్క్వేర్. ఈ 144ని ఆర్హెచ్ఎస్కి షిఫ్ట్ ఎల్హెచ్ఎస్కి షిఫ్ట్ చేస్తే మనకి 169 మైనస్ 144 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 25 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మరి దాని నుంచి మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయితే ఏ అనేది ఏమవుతుంది మనకి ఈ స్క్వేర్ అనేది ఎల్హెచ్ఎస్ కి షిఫ్ట్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది అన్నమాట స్క్వేర్ రూట్ ఆఫ్ 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఏ వాల్యూ మనకు ఎంత వచ్చింది 5 వచ్చింది అన్నమాట అంటే ఇగో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మనకి ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ కూడా వచ్చేసింది ఆసన భుజం యొక్క పొడవు కూడా వచ్చేసింది మరి టాన్ తీటా అంటే మనం ఏమనుకున్నాము ఇదిగోండి చూడండి టాన్ తీటా అంటే ఇది కదా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మరి దీనిలో మనకి టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఏమవుతుందో చూడండి దేర్ ఫోర్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 12 బై అడ్జసెంట్ సైడ్ అంటే 5 ఈ విధంగా మనం టాన్ తీటా యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట